బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. సంక్రాంతి పండుగ, అందులోనూ ప్రిన్స్ మహేష్ బాబు, పైగా మాస్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటే ఆ హంగామా వేరే లెవెల్లో ఉంటుంది. గుంటూరు కరం విషయంలో కూడా అదే జరిగింది. చాలా కాలం విరామం తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ అసలు సిసలు సంక్రాంతి సందడి ఆరంభానికి సంకేతంగా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? మన రమణగాడు మాస్ అవతారంలో ఆడియన్స్ను మెప్పించాడా, శ్రీలీల అందాలతో అలరించిందా అనే విషయాలు తెలుసుకుందాం. సినిమా కథ విషయానికి వస్తే వైరా వసంతరా, రాయల్ సత్యం కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి దగ్గర పెరుగుతాడు. రమణ తల్లి 2 పెళ్లి చేసుకుని రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంకటస్వామి అన్నీ తానే రాజకీయ చక్రం తిప్పుతూ ఉంటాడు. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావించిన వెంకటస్వామి రమణతో ఓ అగ్రిమెంట్పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. వసుంధరకి పుట్టిన 2 కొడుకుని ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. రమణ తండ్రి రాయల్ సత్యం చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్ని నడిపిస్తూ ఉంటాడు రమణ. రమణకు అమ్మంటే ప్రాణం. అయితే తల్లిని అంతలా ప్రేమించే రమణ ఆ అగ్రిమెంట్పై సంతకం పెట్టాడా? ఇంతకీ అందులో ఏముంది? అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? 10 కొడుకును వదిలేసి 2 పెళ్లి ఎందుకు చేసుకుంది? 25 కొడుకు ఇంటి ముందుకు వచ్చినా చూడ్డానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యాదతో రమణ ఎలా లవ్లో పడ్డాడు? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు అనేది తెలియాలి అంటే తెరపై మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు భావోద్వేగాలకి ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో కొనసాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్లా చెదిరిన ఓ మంచి కుటుంబం మళ్ళీ ఎలా కలిసింది, దూరమైన తల్లి కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ తరహా కాన్సెప్ట్లో సినిమాలను తెరకెక్కించాడు. అలవైకుంఠాపురంలో అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. గుంటూరు నుంచి హీరో హైదరాబాద్కి రావడం వెళ్ళిపోవటమే పని అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఉంటుంది. మధ్యలో కొన్ని ఫైట్లు, శ్రీలీల వెన్నెల కిషోర్తో కలిసి హీరో చేసే హంగామా తప్ప మరేది ఉండదు. కానీ ఈ మూవీలో మహేష్ బాబు యాక్టింగ్ ఇరగతీశాడు. తనదైన కామెడీ టైమింగ్తో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశాడు. ఇక నాది నెక్లెస్ గొలుసు పాటకు మహేష్ శ్రీలీల వేసే స్టెప్పులు వేరే లెవెల్ అని చెప్పాలి. ఇది మహేష్ ఫ్యాన్స్ను ఎంతగానో అలరించింది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్ట్ హాఫ్లో రివీల్ చేయకుండా సస్పెన్స్లో పెట్టి సెకండ్ హాఫ్పై మరింత ఆసక్తిని పెంచేలా చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజ్ పాత్ర చేసే రాజకీయం ఆయన ఎత్తుగడలు ఓ పట్టాన అర్థం కావు. కొడుకుతో అగ్రిమెంట్పై సంతకం పెట్టించుకున్నంత మాత్రాన రాజకీయంగా కానీ వారసత్వం విషయంలో కానీ ఎలాంటి సమస్యలు రావా అనే ప్రశ్నలు తలెత్తేలా చేశారు. అయితే అజయ్ క్యారెక్టర్తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. చివరిలో తల్లి కొడుకుల మధ్య జరిగే సంభాషణ చాలా ఎమోషనల్గా ఉంటుంది. మాటలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ ఇందులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇక
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే రమణ పాత్రకు 100కి 100% న్యాయం చేశాడు మహేష్ బాబు. ఆయన నటనే ఈ మూవీకి హైలైట్. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడు ఇలా డ్యాన్స్ చేయలేదు, కానీ ఈ మూవీలో డ్యాన్స్ అదరగొట్టాడు. భావోద్వేగాల్ని పండించాడు, డైలాగ్ డెలివరీలోనూ కొత్తతనం చూపించాడు, తెరపై స్టైలిష్గా కనిపించాడు. అమ్మో పాత్రలో శ్రీలీల జీవించింది, ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగతీసేసింది. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి పాటలో శ్రీలీల మహేష్ల డ్యాన్స్ మోత మోగిపోయింది. అయితే ఈ మూవీ ఏమాత్రం అంచనాలను రీచ్ అవుతుందో చూడాలి మరి.